మండపేట పట్టణ పరిధిలోని డ్వాక్రా సంఘ సభ్యులు మెప్మా ద్వారా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారు. పట్టణ మెప్మా పరిధిలోని డ్వాక్రా మహిళల మున్సిపల్ కార్యాలయం వద్ద మెప్మా బజార్ ఏర్పాటు చేసిన 20 స్టాళ్లు మెప్మా బజార్ ను మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గారాణి, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కిసాన్ సెల్ కార్యదర్శి రెడ్డి రాజబాబు, వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ పతివాడ నూక దుర్గారాణి, కోఆప్షన్ సభ్యులు రెడ్డి రాజబాబు మీడియాతో మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే అన్ని విధాల అభివృద్ధి చెందుతారన్నారు. మెప్మా బజార్లో మహిళలు వివిధ చిరు వ్యాపారాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు, వేగుల్ల నారయ్య బాబు, కౌన్సిలర్లు బొక్క సరస్వతి, కొవ్వాడ బేబీ, శెట్టి కళ్యాణి, మొండి బాపిరాజు, పిల్లి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ త్రిపన్న రామ్కుమార్, మెప్మా అధికారి అనంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మెప్మా వాళ్ళు సంఘం అందరూ కలిసి చిరు వ్యాపారస్తులు అంటే మెప్మాలో లోన్ తీసుకొని వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు చేసుకునే విధానాన్ని మెప్మా బజార్ అని ఈరోజు జగనన్న మెప్మా బజార్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు లోన్ తీసుకొని మెప్మాలో చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని ఉంటుంది పొందాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ దీన్ని ఆదరించాలని కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారం. ఈ రోజుని మహిళకి ఏర్పాటు చేయబడిన మెప్మా బజార్కి మా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా చెప్పేది ఏంటి, మీ ద్వారా ఇంత కష్టపడి ఇలా స్వయంగా తయారు చేసి ఇక్కడ పెట్టినప్పుడు వీళ్ళని ఆదరిస్తే ఈ భవిష్యత్తులో వీళ్ళు ఇంకా మరిన్ని చేయడానికి ఉంటుంది, మరింత మహిళలు ఈ రంగంలో అభివృద్ధి పొందడానికి ఉంటుంది. మనం ఏదో ఇక్కడ బజార్ పెట్టాము, మనం చూసాము చేసాము, అక్కడతో అయిపోయిందని కాదు. ఈ కార్యక్రమంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళని వాళ్ళకి సహకరించి తప్పకుండా ఏదో ఐటెం కొని వాళ్ళ వ్యాపారాభివృద్ధికి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి వీళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఇంకా పెద్దదిగా ఉండాలి ఈ బజార్, ఇంకా పెద్దదవ్వాలి. ఇది మన ఇంటిమీది మన వార్డులు అన్నీ కలిపి మళ్ళీ సంవత్సరం భారీ ఎత్తున పెట్టాలని చెప్పి కోరుకుంటూ వీళ్ళకి అభినందనలు తెలియజేస్తాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.